గోధుమ పిండితోటి హెల్దీగా బొబ్బట్టు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో ఒక టీ గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని గంట సేపు నానివ్వండి. తర్వాత కుక్కర్లో వేసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని పావు టీ స్పూన్ వరకు పసుపుని కొద్దిగా నెయ్యి వేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్ట్రైనర్లోకి వేసి ఎక్స్ట్రా వాటర్ని వడకట్టండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 3 గ్లాసుల వరకు గోధుమ పిండి వేసి రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ వరకు పసుపుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి అంతా కూడా మిక్స్ చేసుకొని నీళ్లు పోసుకొని పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానివ్వండి. ఇప్పుడు పచ్చిశనగపప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులోకి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు తురిమిన బెల్లాన్ని వేసి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి ఇలా ఉండకట్టేలాగా కుక్ చేసుకొని చల్లారిన తర్వాత ఉండల్లాగా చేసుకోండి. తర్వాత చపాతీ చక్క పైన ప్లాస్టిక్ కవర్ వేసి దానికి నెయ్యి రాసుకుని ఈ విధంగా బొబ్బట్లాగా చేసుకోవాలండి. చేతితోటే మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకుని పెనం మీద వేసి హై ఫ్లేమ్లో రెండు వైపులా కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోండి. అంతేనండి బొబ్బట్లు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.